అసలు వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు? కనీసం ఎప్పుడైనా చూసావా మంది? దేవుణ్ణి చూసావా నువ్వు? సో డెమో అయితే చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇదే వీడియోని ఫుల్ డెమోని చూస్తే మీకు ఇంకా బాగా నచ్చుతుంది. చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూపించిన విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ వాడితే క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఏదైనా ఆరెంజ్ కలర్లో ప్లస్ సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓల్డ్ వెర్షన్ అయితే లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ ఆగస్ట్ 5 PS PK/MHITEC ఇన్ఫో ఉంటుంది, ఇక్కడికి క్లిక్ చేయండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవుతుంది. ఓకేనా, ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫొటోస్ పెట్టడం, ఎఫెక్ట్స్ పెట్టడం ఎలానో చూపిస్తాను. అందరికీ చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మీకు ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు, టోటల్లీ ఫ్రీ. మీకు వీడియో కింద రెడ్ కలర్లో ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా, ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇలా వచ్చింది కదా మనం క్రియేట్ చేసుకోవడానికి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లాక్ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రీప్లేస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ ఇక్కడికి వన్ బై వన్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, ఇలా రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ మీకు ఫోటో కనపడుతుంది. అండ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, ఇలా క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. మళ్ళీ మూడో ఫోటో, రీప్లేస్ క్లిక్ చేశాను, మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. ఇలా మీరు కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫోటోస్తో మీ ఫోటోస్ని రీప్లేస్ చేసుకోవాలి ఇంకొక ఫోటోని. అండ్ ఇలా నేను టోటల్గా రీప్లేస్ చేసి చూపిస్తున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ఎలాంటి డౌట్స్ రాకుండా క్లియర్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఫోటోస్ 4 ఫోటోలని రీప్లేస్ చేశాను. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, కింద మీకు గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదండి, ఇది క్లిక్ చేయండి. కిందకి వెళ్ళండి. ఇందులో మీకు క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. ఓకే, ఈ విధంగా వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ వీడియోని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. ఇందులో క్రోమా కీ అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక వీడియో. ఇలా మీరు ఈ 4 వీడియోస్ని క్రోమా కీలో ఎనేబుల్ చేయాలి. ఆటోమేటిక్గా గ్రీన్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తా మీకు, క్రోమా కీలోకి వచ్చాను, ఎనేబుల్ చేశాను. కీ కలర్ గ్రీన్ ఉండాలి, ఇది ప్యూర్ గ్రీన్ ఉంటే అది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి 4 ఫోటోస్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయాను ఇందులో. ఓకేనా, ఇప్పుడు వీటికి ఎఫెక్ట్స్ పెడదాం. దానికంటే ముందు ఫస్ట్ గ్రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఎలైట్ మోషన్ లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా వస్తుంది. కిందకి వెళ్తే మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి పక్కన ఉన్న వైట్ బాక్సు పెద్దగా అయిపోయింది, వైట్ ఇమేజ్ని క్లిక్ చేసి దీని ఎండింగ్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇందులో నుంచి ఆడియో బయటకు వస్తుంది, లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి మీకు డైలాగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఎఫెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క లైట్ పార్టికల్స్ వీడియోని తీసుకోండి. తీసుకున్న తర్వాత కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి మీరు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్సు, ఓకేనా, మళ్ళీ ఇదే టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు మిక్సర్ అని ఉంటుంది, అందులో ఆడియోని రిమూవ్ చేయండి. చేసిన తర్వాత ఇదే లైట్ పార్టికల్స్ కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అని ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై అయిపోయింది కదా. మళ్ళీ దీన్నే క్లిక్ చేస్తే కిందకి వెళ్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, అడ్జస్ట్మెంట్లో కిందకి వెళ్ళండి. హ్యూ అని ఉంది కదా, దీన్ని కొంచెం రెడ్ కలర్ వచ్చేలా మైనస్ చేయండి, ఒక 40 అట్లా పెట్టండి, ఎందుకంటే రెడ్ కలర్ వస్తే పార్టికల్స్. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ఫస్ట్కి వచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు అండ్ టెలిగ్రామ్లో కూడా చూసే ఉంటారు. చూడటానికైతే చాలా చాలా బాగుంటుంది డైలాగు. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080p 30 frames, బిట్రేట్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. ఇది వీడియో, మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.